హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ జాన్. యూఆర్ వాచింగ్ ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాకతీయుల కళా వైభవానికి చిహ్నంగా నిలిచిన 1000 స్తంభాల దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. స్టే ట్యూన్ ప్రవీణ్ డిజిటల్స్. వరంగల్. ఒకప్పుడు బోరుదల్లుగా పిలవబడే ఈ పట్టణం శిల్ప సంపదకు పెట్టింది పేరు. ఇక్కడ కోట గోడలే కాదు, దేవాలయాలు చరిత్ర చెబుతాయి. అందమైన శిల్పాలు, అద్భుతమైన కళా నైపుణ్యంతో అబ్బురపరిచే ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణాలుగా నిలుస్తాయి. ఇందుకు నిదర్శనం ఈ 1000 స్తంభాల దేవాలయం. ఈ 1000 స్తంభాల దేవాలయాన్ని 1163 సంవత్సరంలో కాకతీయ రాజైన 1వ రుద్రదేవుడు నిర్మించాడని ఇక్కడ శాసనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఈ ఆలయాన్ని నక్షత్రాకారంలోను త్రికూటాలయంగా నిర్మించాడు. ఈ ఆలయంలో ఎక్కడా కూడా ఇటుక అనేది కనిపించకుండా కేవలం రాతి స్తంభాల అమరికతోనే నిర్మించిన అద్భుతమైన కట్టడం 1000 స్తంభాల దేవాలయం. నేల నుంచి మీటర్ ఎత్తులోనే ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం 72 సంవత్సరాలు పట్టిందంట. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా శివలింగాలు, చిన్న చిన్న దేవతామూర్తుల విగ్రహాలు మనకు దర్శనమిస్తుంటాయి. కాకతీయులు మొట్టమొదటిగా నిర్మించిన ఆలయంగా ఈ దేవాలయం ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎక్కడైనా దేవుని పేరు మీద ఆలయం ప్రసిద్ధిగాంచింది, కానీ ఇక్కడ నిర్మాణ విశిష్టతతో ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయ స్తంభాలపై చెక్కినటువంటి శిల్పకళలు మన కళ్ళకు తిప్పుకోనీయకుండా మనల్ని మంత్రముగ్ధులు చేస్తున్నాయి. దేవాలయాలు తూర్పు ముఖాన నిర్మించడం ఆనవాయితీ. దీనికి విరుద్ధంగా ఈ దేవాలయం దక్షిణ ముఖాన నిర్మించారు. తూర్పు ముఖమున శివలింగం, మిగిలిన పశ్చిమ దక్షిణ ముఖంలో విష్ణువు సూర్యదేవుల ఆలయాలు ఉంటాయి. నాలుగో దిక్కున నంది ఉంటారు. ఈ ఆలయంలో మరో అద్భుతమైన నిర్మాణం నందీశ్వరుడు. 6 అడుగుల ఏకశిలను అద్భుతమైన శిల్పకళతో నిజంగా నందీశ్వరుడు ఉన్నట్లుగా తీర్చిదిద్దారు. ఈ ఆలయంలో విష్ణువుకి ఎదురుగా నంది ఉంటాడు. ప్రతి శివాలయంలో శివునికి ఎదురుగా నంది శివుని చూస్తూ ఉంటే, ఈ ఆలయంలో విష్ణువుకి ఎదురుగా నంది ఉండి పక్కకు తిరిగి చూస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటారు.
ఆలయ శిల్పకళ గురించి మాట్లాడుకుంటే, ఈ ఆలయంలోని ప్రతి స్తంభం మీద చిన్న చిన్న లతలు, పువ్వులు, అదేవిధంగా వివిధ భంగిమల్లో ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలతో అద్భుతమైన శిల్పకళతో తీర్చిదిద్దారు. ఈ దేవాలయానికి ఒక పక్క కోనేరు ఉంది. ఈ కోనేరు నిర్మాణంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంత లోతు నీళ్ళైనా సరే మెట్ల గుండా వెళ్లి నీళ్లు తీసుకునే విధంగా నిర్మించడం చాలా ప్రత్యేకత. మరోపక్క రహస్య మార్గం ఉందని చెబుతున్నారు. ఇది ఇక్కడి నుంచి ఓరుగల్లు కోటకు రహస్య మార్గం ఉందని ఇక్కడ ప్రజల నానులు. ఒక ఫ్రెండ్స్, చూసారు కదా 1000 స్తంభాల గుడి యొక్క ప్రత్యేకత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు ముందుగా మీరే చూడవచ్చు. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బై బై.